హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హౌస్లో నీకు తప్ప వేరే వాళ్ళు రైట్ పర్సన్ అనిపించలేదా మొనాల్ నిన్ను క్యాప్టెన్ చేస్తే నువ్వు అభి కోసం క్యాప్టెన్సీ చేస్తావా అతనికి ఫేవర్ చేస్తావా నీ ఆటను ఆడలేవా అని హారికకు నాగార్జున గట్టిగానే క్లాస్ పీకారు అభిజిత్ కోసమే హారిక అన్న మచ్చను తొలగించుకొని సొంతంగా హైప్ తెచ్చుకోవడానికి హారిక గేమ్ స్ట్రాటజీ మార్చినట్టుగా కనిపిస్తుంది అందుకే తనకు ఎంతో ఇష్టమైన ని నామినేట్ చేస్తూ కనిపించింది హారిక కీలకమైన పదమూడవ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియను షురూ చేశారు బిగ్ బాస్ దీనికి సంబంధించిన ప్రోమో టీజర్ ను విడుదల చేయగా నామినేషన్స్ ప్రక్రియ రసవతరంగా ఉంది హౌస్ లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్స్ కి ఏడు కలర్ ట్యూబ్స్ ని ఇచ్చారు వాటిని మెడలో వేసుకొని ఆ కలర్ ట్యూబ్ లో ఉన్న రంగు నీళ్లను ఎవరైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ బౌల్లో వేయాలని సూచిస్తున్నారు బిగ్ బాస్ ఒక్కో కంటెస్టెంట్స్ నామినేట్ చేయాల్సి ఉంటుంది అయితే హారిక తన కలర్ ట్యూబ్ పట్టుకొని అభిజిత్ వైపుగా వెళ్తున్నట్టు ప్రోమోలో చూపించారు అతని బౌల్లో బ్లూ కలర్ వాటర్ ని వేస్తుంది హారిక కొన్ని సందర్భాల్లో అభిజిత్ లేకపోతే ఇంకేం లేదన్నట్టుగా చెప్పిన హారిక అలాంటిది అభిజిత్ ని నామినేట్ చేస్తుందంటే బిగ్ బాస్ హోస్ నాగార్జున వ్యూహాలు ఫలించినట్టుగానే అనిపిస్తున్నాయి నామినేషన్స్ అప్పుడు చాలా తెలివైన చెప్తూ తెలివి ప్రదర్శిస్తూ ఉంటుంది హారిక ఈసారి కూడా అభిజిత్ ని నామినేట్ చేసి ఫ్రెండ్ ఫ్రెండే టాస్క్ పరంగా చూసుకుంటే లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో వర్స్ట్ పర్ఫార్మర్ అతనే కాబట్టి అతని నామినేట్ చేస్తున్నట్టు చెప్పిన చెప్పొచ్చు లేదంటే అభి కోసం హారిక ఆడుతుందని హోస్ నాగార్జునే కామెంట్ చేయడంతో అలా కాదని చెప్పడానికైనా నామినేట్ చేస్తున్నట్టుగా హారిక వివరణ ఇవ్వచ్చు అభిజిత్ కి బాగా ఓట్లు పడుతున్నాయని అతను టైటిల్ రేస్ లో ముందున్నాడనేది ఇప్పటికి ఇంటి సభ్యులకు పలు సందర్భాలు తెలిసింది కంటెస్టెంట్స్ కి సంబంధించిన ఇంటి సభ్యుల హౌస్ లోకి వచ్చి ఎవరన్నది చెప్పినప్పుడు కూడా ఎక్కువ మంది అభిజిత్ పేర్నే ప్రస్తావించారు దీంతో అభిజిత్ కి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి హారిక ఇన్నాళ్ళు అభిజిత్ ఉన్నట్టుగానే కనిపించింది అయితే గత శనివారం నాటి ఎపిసోడ్ లో నాతో తో పాటు బిగ్ బాస్ నిర్వాహకులు కూడా అభిజిత్ ని కూడా టార్గెట్ చేస్తున్నారన్నది స్పష్టంగా అర్థమైంది ఇందుకోసమే హారిక తన స్ట్రాటజీ మార్చుకుందా అందుకే అభిజిత్ ని నామినేట్ చేసిందా లేదంటే ఎలిమినేషన్స్ మాదిరే ఈ నామినేషన్స్ కూడా బిగ్ బాస్ చేతిలోకి వెళ్ళిపోయిందా అనే సందేహాలు కలుగుతున్నాయి ఇక పదమూడో వారంలో ఎవరు నామినేట్ విషయానికి వస్తే అభిజిత్ నామినేషన్ చేసి ఎక్కువ మంది ఇంటి సభ్యులు అభిని నామినేట్ చేయొచ్చు అఖిల్ ఎలాగో నామినేట్ చేయడం ఖాయంగానే కనిపిస్తుంది అందుకు బలమైన రీజన్స్ కూడా అతని దగ్గర ఉన్నాయి అఖిల్ వెంటే సోహెల్ మోనాల్ కాబట్టి హారిక అఖిల్ సోహెల్ మోనాలు అభిజిత్ ని నామినేట్ చేయొచ్చు గత వారం నాగార్జున అభికి క్లాస్ స్పీకర్ కాబట్టి మెప్పు పొందడానికి ఇంటి సభ్యులు మొత్తం అబీని నామినేట్ చేసినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు అవినాష్ ఎలిమినేట్ అయ్యి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ద్వారా సేవ్ కావడంతో దాని రీజన్ చూపిస్తూ అవినాష్ని ని నామినేట్ చేసే అవకాశం ఉంది మొనాల్ తో గత వారం హాట్ డిస్కషన్ జరగడంతో మొనాల్ అవినాష్ని ని నామినేట్ చేసే అవకాశం కనిపిస్తుంది మొత్తంగా గత వారంలో సోహెల్ హర్యానాలు మినహాయిస్ మిగిలిన ఐదుగురు ఇంటి సభ్యులకు ఏదో ఒక ఇష్యూ ఉండనే ఉంది ఆ కారణంలో ఒకరినొకరు నామినేట్ చేసుకోవచ్చు అబి అఖిల్ మొనాల్ ని నామినేట్ చేయొచ్చు లేదంటే హారిక తనని నామినేట్ చేసిందనే తిరిగి నామినేట్ చేసే అవకాశం లేకపోలేదు అయితే సోహెల్ అర్యానాని అర్యానా సోహెల్ ని నామినేట్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది అయితే వీళ్ళని వీలు తప్ప వేరే వాళ్ళు నామినేట్ చేసే అవకాశం కనిపించడం లేదు ఆ రకంగా చూస్తే పన్నెండో వారం నామినేషన్స్ లో సోహెల్ అర్యానా తప్ప మిగిలిన ఐదుగురు అంటే అఖిల్ అవినాష్ అభిజిత్ మొనాల్ హారికలు నామినేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అయితే మొనాల్ నామినేషన్స్ లో ఉన్నా లేకపోయినా ఒకటి ఆమెను ఎప్పుడు ఎలిమినేట్ చేయాలన్నది బిగ్ బాస్ నిర్ణయం కాబట్టి మిగిలిన నలుగురిలో ఒకరు హెల్మెట్ అయ్యే అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి